మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఆఫీసులో సరైన విచారణ జరపకుండా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు క్రిస్టియన్గా మారిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంఆర్ఓ వినతి పత్రం అందజేశారు. దీని వలన రాజ్యాంగపరంగా తమకు రావాల్సిన పథకాలు రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిస్టియన్గా మారిన దళిత వర్గానికి చెందిన వారికి బీసీఈ సర్టిఫికెట్ మంజూరు చేయాలి, కానీ ఆ విధంగా జరగటం లేదని శాంపిల్గా కొన్ని సర్టిఫికెట్లను ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే విచారణ జరిపించి క్రిస్టియన్గా మారిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారి గురించి చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవసరమైన పక్షంలో న్యాయపరంగా కూడా పోరాడతామని హెచ్చరించారు. మరియు ఇటువంటి సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళి పిల్లలు నానా తిప్పలు పడుతూ వాళ్ళకి స్కాలర్షిప్స్ రాకుండా అసలే గరిబోళ్ళు పుట్టకూట కోసం వాళ్ళు ఏదో కూలి పని నాలి పని చేసుకుంటూ తండ్రిలు లేకుండా ఉన్న పిల్లలకు కూడా 140,000 150,000 ఇవ్వటం అనేది చాలా దుర్చర్యము. ఈ యొక్క దానిపై మేము ఖండిస్తున్నాము. మరియు ఈ దళితులకు ఏదైతే మేము ఉన్నామో మా దళితుల హక్కుల్ని మాకు ఎల్లవేళలా ఎంఆర్ఓ గారు సంరక్షించాల్సింది పోయి ఈ యొక్క మత మార్పిడి చేసుకున్న బీసీ నుంచి ఎస్సీ వాళ్ళు బీసీ కులానికి పోయి చర్చిలోకి వెళ్తూ వాళ్ళు లెక్కపరంగా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా ఏ దళితుడైనా చర్చికి వెళ్ళినా లేదా వాళ్ళ ఇంట్లో ఫోటోలు గీటోలు ఏది పెట్టుకున్నా వాళ్ళ కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ప్రక్రియ ఇది. కానీ దానిని పక్కన పెట్టి వీళ్ళు మండలాధికారి వాళ్ళు కేవలం లాలుచిపడి డబ్బులకో అధికార బలానికో దేనికో ఇది చేస్తూ ఎస్సీ సర్టిఫికెట్ ఇష్యూ చేయటం అనేది బాధాకరం. ఈ యొక్క చర్యలపై వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఎంఆర్ఓ గారిని మేము ఈ యొక్క వినతి పత్రం ఏదైతే ఇప్పుడు ఇచ్చామో అది ప్రజావాణిలో కూడా కలెక్టర్ గారికి తెలుపబోతున్నాము. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలేదే లేదు. జై అంబేద్కర్, జై దళిత వర్గం. నా పేరు సిహెచ్ నరేష్ బాబు. నేను ఒక దళిత వర్గ నాయకుణ్ణి. ఈరోజు మండల ఆఫీస్ మల్కాజిగిరి పరిధిలో ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తికి ఎస్సీ ఆది ఆంధ్ర అన్న సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగినది. వాళ్ళు 1వ తారీఖు 8వ నెల 2018లో అప్లై చేయగా 7వ తారీఖు 8వ నెల 2018లో అంటే 6 రోజుల వ్యవధిలో ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు క్రిస్టియనా నిజమైన దళితులా అనే ఒక ఎంక్వైరీ కూడా ఎటువంటి అధికారులు చేయకుండా వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికెట్పై ఎంఆర్ఓ గారిని వివరణ కోరగా ఇటువంటిది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి చెప్పటము అది ఎంతో మాకు బాధాకరంగా కనిపించింది. నిజమైన దళితుడు ఏదైతే తన హక్కుల కోసం పోరాటం చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా దళితులు ఎదగలేకుండా ఇది చేస్తున్న కొద్దీ ఈ ఆగ్రకుల వాళ్ళు మా యొక్క దళితుల్ని ఇంకా ఈ విధంగా వాళ్ళు అటు క్రిస్టియన్ కమ్యూనిటీలో బెనిఫిట్స్ పొందుతూ